హాయ్ బ్రో, ఏం పేరు? వరుణ్ ప్రసాద్. ఓకే, నీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్, ఐకన్ స్టార్. ఓకే, అంటే ఎప్పటి నుంచి అల్లు అర్జున్ ఇష్టపడుతున్నావు? ఎప్పటి నుంచి? బన్నీ, బన్నీ మూవీ దగ్గర. అంటే ఎందుకు నీకు అల్లు అర్జున్ అంటే ఆయనలో ఏ క్వాలిటీ నచ్చుతుంది? అందులో బన్నీ ఒక ఏ సినిమా అయినా బన్నీ చూసి పిచ్చోని అయిపోయినాయి నేను సినిమా. ఎందుకంటే అందులో డ్రెస్సింగ్ స్టైలు, ఆ డ్యాన్సు, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఇంకా ఎక్కువ స్టంట్లు కానీ, లవ్ స్టోరీస్ కానీ వేరే ఉంటాయి మొత్తం. అంటే ఇప్పుడు పుష్ప 2 సినిమా కూడా వస్తుంది. పుష్ప 1 ఎంత హిట్ అయిందో మన అందరికీ తెలుసు, కానీ టాలీవుడ్ కన్నా ఓన్లీ బాలీవుడ్లోనే బాగా రన్ అయింది సినిమా. ఇప్పుడు పుష్ప 2 రెండు ఏరియాలు అంటే సౌత్ నార్త్ కవర్ చేసేలాగా ఉంటుంది అనుకో? పక్కా షోర్ ఇదైతే, ఎందుకంటే ఆ రోజే చెప్పేసిండు లైవ్లో అల్లు అర్జున్ గారు, పుష్ప 2 వేరే లెవెల్ ఉంటుంది, తగ్గేదేలే అని. ఇంకా మనం దాని గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు, వేరే లెవెల్ మొత్తం. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు, కానీ ఇప్పటికిప్పుడు ఆయన ఒక ఓన్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఓన్ మార్క్ క్రియేట్ చేసుకున్న తర్వాత మెగా ఫ్యామిలీని నీడా తన మీద పడకూడదని ప్రయత్నాలు చాలా బాగా చేస్తున్నాడని చెప్పి బయట టాక్ ఉంది. అది నిజంగా అలా ఉండడం కరెక్ట్ అనుకోవచ్చా? అంటే దాని గురించి అది పక్కన పెడితే ఆయనకి ఏం చేయాలనిపిస్తే అది చేస్తాడు. అది వాళ్ళ ఫ్యామిలీ అందరు రిలేటివ్సే, వాళ్ళకి ఎట్లా ఉండాలనిపిస్తే అట్లా ఉంటారు. వాళ్ళ పర్సనల్ ఉండొచ్చు, అది చెప్పలేము మనం. ఒక్కొక్కరు ఒక టాకింగ్ ఉంటుంది పబ్లిక్లో, మనం ఏం చేయలేము దానికి. ఎవరేమనుకుంటారేమో మనకేం తెలుసు. అంటే ఇప్పుడు జనరల్గా మనం అల్లు అర్జున్ని చూసుకున్నట్టయితే ఫ్యాన్స్ డీవియేట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్లో మెగాస్టార్ పవర్ స్టార్ గురించి బాగా ప్రతి ఆయన ఆడియో ఫంక్షన్లో కావచ్చు, సినిమా రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఏదైనా కావచ్చు, ప్రతిసారి వాళ్ళ గురించి మాట్లాడేవాడు. కానీ ఈసారి వాళ్ళ గురించి అసలు మాట్లాడట్లేదు. దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే వాళ్ళ సినిమాల్లోకి వచ్చి ఒక ఫేమ్ వచ్చే వరకు వాళ్ళని వాడుకున్నాడు, తర్వాత ఇక వాళ్ళ ఈయనకు ఫేమ్ వచ్చిన కానీ వాళ్ళని తీసి పక్కకు పెట్టాడని ఒక కామెంట్ వినబడుతుంది. దీని మీద మీ కామెంట్? లేదు, అట్లా అనుకోవద్దు. ఎందుకంటే ఆయన వాళ్ళ గురించి వేరే మొత్తం, ఎప్పుడు మాట్లాడాలనిపిస్తేనే మాట్లాడతాడు, లేకుంటే మాట్లాడాడు. అది ఆయన పర్సనల్ కావచ్చు, పబ్లిక్లో ఏమనుకుంటారో మనకైతే తెలియదు, నాకు తెలిసింది చెప్పిన. కానీ వాళ్ళందరూ కలిసి ఉంటే బాగుంటుందా, లేకపోతే 2 ఫ్యామిలీస్ డివైడ్ అయ్యి ఉంటే బాగుంటుంది? హైలైట్ ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఒక సినిమా తీస్తే ఇంకా హైలైట్ ఉంటుంది. కానీ ఆ చాయిస్ ఎప్పుడు వస్తుందేమో మనకైతే తెలియదు, క్రేజీ ఉంటుంది ఇంకా. కానీ మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే అంతర్జాతీయ వేదిక మీద రామ్ చరణ్ అమెరికాలో తిరుగుతున్నాడు, అంటే మన తెలుగు సినిమా తరఫు నుంచి ఆయన కొన్ని అవార్డ్స్ రావడం జరిగింది, అక్కడ ఉంటున్నాడు. మరి ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా రామ్ చరణ్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ అంటావా, వేరే మొత్తం. ఇంకా ఆయన గురించి మాటలు రావు, ఎంత అడిగినా ఆయన అంటే ఇష్టమే కానీ మాటలు రావు ఇంకా అంతే. ఫ్యాన్స్ అంటావా, అందరూ క్రేజీ ఉంటారు ఆయనకు కూడా ఫ్యాన్స్. కానీ మరి ఇప్పుడు అల్లు అర్జున్ రామ్ చరణ్కి అంతర్జాతీయ వేదికల్లో ఇప్పటివరకు ఏ ఇండియా తరఫు నుంచి ఏ హీరోకి కూడా అలాంటి అవార్డ్స్ రాలేదు, అలాంటి ఇంటర్వ్యూస్కి పిలవలేదు. ఇండియా మొత్తం మీద ఇన్ని ఇన్ని మనకి సినిమా ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ అల్లు అర్జున్ ఎందుకు సపోర్టివ్గా ఇప్పటివరకు కనీసం ఒక ట్వీట్ అన్న చేయలేదు రామ్ చరణ్ కంగ్రాట్స్ చెప్తూ? అంటే అది ఆయన మీట్ కాలే అనుకుంటా, లేకుంటే వాళ్ళు షూట్లో ఉండొచ్చు పర్సనల్గా. వాళ్ళు కలిసిన రోజు అయితే ఏదో ఒక రోజు అయితే పక్క విషయాలు చెప్తారు, అదైతే కన్ఫర్మ్. ఇప్పుడు ఎమ్మటే స్పాంటేనియస్గా కనుక ట్వీట్స్ పెడితే ఇండియా తరఫు నుంచి అసలు ఏ బడా హీరో కూడా ఇప్పటివరకు ట్వీట్ చేయలేదు రామ్ చరణ్కి మద్దతు పలుకుతూ, ఎందుకంటే మన సినిమా స్థాయిని పెంచారు అని చెప్పి ఒక రకంగా ఒక ప్రౌడ్ మూమెంట్ ఇండియాకి ఇది. కానీ ఇప్పటివరకు ఏ బడా హీరో కూడా ఎందుకు ట్వీట్ చేయలేదు అంటే అది ఇంకా ఆ సిచ్యువేషన్ రాలేదు. వస్తే అందరూ పక్క అయితే వేరే చెప్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ అని రామ్ చరణ్ కలిసి సినిమా ఎవడు సినిమా తీశారు, అలా మిగతా సినిమా హీరోలు అందరూ అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన అందరు హీరోలు ఇటు అల్లు ఫ్యామిలీకి సంబంధించిన అందరు హీరోలు కలిపి ఒక సినిమా రావాలని కోరుకుంటున్నారు. ఎస్, అది ఎవరెవరితోనా అంటే పవన్ కళ్యాణ్ సార్తోనా, అల్లు అర్జున్ గారితోనా, ఇంకొకటి సాయిధారం తేజ్, ముగ్గురు కలిసి ఒక సినిమా తీస్తే ఎట్లుంటుంది, వేరే ఉంటుంది. అట్లా ఉంది, కానీ అది ఎప్పుడు తీశారో ఏ డైరెక్టర్ తీశారో మనకైతే తెలియదు. వస్తుంది, అది కూడా వస్తుంది, చూస్తాం మనం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చిరంజీవి వాళ్ళ కొడుకు కూడా తీసారు, ఇట్లా కూడా తీయచ్చు, కంటెంట్ ఉంటే ఇట్లా తీశారు పక్క. మొత్తానికి పుష్ప 2 కోసం వెయిట్ చేస్తాం? వెయిటింగ్ అంటావా, అది వస్తే ఇంకా మొత్తం పిక్చర్లు అయిపోతారు పబ్లిక్. ఆడ అసలు ఇంకా టికెట్లు దొరకవు అంతే బ్రో, ఇంకా చూడాలనుకుంటే 2 డేస్ 3 డేస్ బ్యాకే బుకింగ్ మొత్తం హాల్.
హాయ్ బ్రో, నా పేరు డ్యూక్. ఓకే, ఇప్పుడు రామ్ చరణ్ అమెరికా యాత్రలో ఉన్నాడు కదా, అమెరికాకి సంబంధించిన టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్లు అన్నిట్లలో ఇప్పుడు రామ్ చరణ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు ఇండియా తరఫు నుంచి ఏ ఒక్క హీరో కూడా, బాలీవుడ్ కావచ్చు టాలీవుడ్ కావచ్చు, ఏ హీరో కూడా ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఫస్ట్ ఒక ఇండియన్ హీరో అనేవాడు అట్లా అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ టెలివిజన్లో కనపడటం ఫస్ట్ టైం, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే యాక్చువల్గా చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది తెలుగు ఇండస్ట్రీకే. అండ్ రామ్ చరణ్ గారు ఏంటంటే, అది ఫస్ట్ నుంచి చూసినాం మేము, ఎప్పటి నుంచో చూస్తున్నాం కూడా రామ్ చరణ్ గారు. లైక్ మనం చిరంజీవి గారే ఒక వెల్ డిసిప్లైన్డ్ అండ్ డిగ్నిఫైడ్ అండ్ మొత్తం ఇట్లా ఒక అంతవరకు తగ్గి ఉండే మనిషి అని మనం ఆయన గురించే కొండలు మొత్తం రాసుకున్నాం, మనం బుక్కులు రాసినాం. ఇక మరి రామ్ చరణ్ గారి గురించి రాయాలంటే ఇక గ్రంథాలయాలే ఇక, ఎందుకంటే ఆయన వేరే లెవెల్లో ఉన్నాడు. మరి స్వామి గారు డైరెక్ట్ ఆస్కార్స్కే అయ్యప్ప స్వామి మాలేసుకుపోతుందంటే మన గురించి మనం ఎంత గర్వంగా చెప్పుకోవాలి. అసలు ఇది చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం అది, ఎందుకంటే కొంత కొంతమంది కొన్ని విషయాలలో చాలా వేరే విధంగా ఫీల్ అవుతుంటారు. లైక్ అంత పెద్ద ఆస్కార్స్ దానికి మనం ఇక్కడ నుంచి స్వామి వేసుకొని పోవడం ఏంటి, లైక్ అది ఇంటర్నేషనల్ లెవెలు, మనది స్టేట్ లెవెలు, అట్లా ఉంటుంది. బట్ ఏది ఏదైనా కానీ స్టాండర్డ్ స్టాండర్డ్ కదా, ఆయన నమ్మకాలు ఆయన గట్టిగా ఉన్నాయి. ఎవరు నమ్మకం గట్టిగున్నప్పుడు వాళ్ళే ఎక్కువ షైన్ అవుతారు కదా. ఆయన ఆయనంత నమ్మకున్నంత పక్కన నమ్మట్లేడు, కాబట్టి ఆయన చిరంజీవి గారిని మించిపోతాడన్నా కూడా ఆశ్చర్యం లేదు దాంట్లో. ఇప్పుడు మనం ఒకటి అనుకున్నప్పుడు పక్కడ వచ్చి బాగాలేదు రావడానికి మళ్ళీ ఈ షర్ట్ ఇంకో షర్ట్ వేసుకుంటే ఇక నీకు స్టెబిలిటీ ఏమున్నట్టు ఇక తొక్కలాగా అన్నట్లు అనిపిస్తుంది. కానీ అసలు రామ్ చరణ్ అనేవాడు సినిమాలకే పనికిరాడు, ఆ ఫేస్ కట్ కూడా అంత బాగాలేదు అని చెప్పి స్టార్టింగ్లో అన్నోళ్ళు. ఇవాళ గ్లోబల్ స్టార్గా ఎదిగాడు, అంటే టాలెంటే కావాల్సింది కానీ అందం ముఖ్యం కాదని అర్థమైంది అనుకో. అది రామ్ చరణ్ గారి షీర్ డెడికేషన్, పక్క వాళ్ళు ఏమంటారు అనేది పట్టించుకోకుండా ఆయన ఏమనుకుంటున్నాడు అనేది ముందుకు వచ్చేలాగా ఆయన అట్లా అంత డెడికేషన్ చూపించింది కాబట్టి ఇంత దాకా వచ్చింది ఆయన. చాలామంది ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ బేస్ చేసుకొని లైక్ నెపోటిజం మీద కామెంట్ చేయాలన్నా కూడా బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ అందరి ఇట్లలో ఉండరు. బట్ అయినప్పటికీ కూడా అన్ని క్రాస్ చేసి ఓవర్ ద బార్డర్స్ మొత్తం లిమిట్ క్రాస్ చేసి కూడా ఇంకా ఒక ఎత్తుకు తీసుకెళ్తున్నాడంటే ఆయన సోల్ డెడికేషన్ దానికి, అందానికి. అందం అనేది అసలుకి అయితే నాకు అది పెద్ద ఇంపార్టెన్స్ అనేది అనిపించదు. లైక్ ఎందుకంటే మనం ఎంతమందిని చూడలేదు, వడివేలు గారిని చూడలేదా, ఎంతమంది చూడలేదు అందం లేకపోయినా కూడా. తర్వాతకి ఒక ఆయన ఉంటాడు కదా, ఒక కమెడియన్ ఉంటాడు, ఆయన ఫేస్ అసలు ఆయన ఒక ప్రొఫెషనల్గా యాక్టర్ కాకపోయి ఉంటే అసలు ఎవరు పట్టుకునే వాళ్ళు కూడా కాదు. బట్ కొండవల్లస అనుకుంటా ఆయన పేరు, బట్ ఆయన ఫేస్ ఎట్లుంటుంది? యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్కి ఫేస్తో పని లేదు, కంటెంట్ ఉంటే చాలు దుమ్ములైపోవచ్చు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మన ఇండియాకి సంబంధించిన హీరో అలా హల్చల్ చేస్తుంటే, కానీ మన ఇండియా తరఫు నుంచి ఎలాంటి బడా హీరోలు కూడా దానికి సంబంధించి అంటే ప్రైజ్ చేయడం కానీ కామెంట్ పెట్టడం కానీ లేదా కంగ్రాట్స్ చెప్పడం కానీ ఇట్లా ఏది జరగలేదు. ఎందుకని ఓన్లీ సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఆయన ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు, చిన్న హీరోలు తప్ప మిగతా హీరోలు కూడా ఎవరు స్పందించలేదు అని ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు. నాకైతే దీనికి ఆన్సర్ చెప్పాలంటే సునీల్ గుర్తొస్తుండు, జలస్రా మీకు పా అన్నట్టుగా ఉందేమో మరి చెప్పలేము. అంటే ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది, అంత స్టాండర్డ్కి వెళ్ళాలి, ఆ లెవెల్కి వెళ్ళి అంత సక్సెస్ రావాలని చెప్పేసి ప్రతి ఒక్క హీరోకి ఉంటుంది. బట్ దాన్ని వేరే హీరోస్ అప్రైజ్ చేయట్లేరు, దాన్ని ఎవరు గుర్తించట్లేరు అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళు అంత పాజిటివ్గా లేకపోతే అంత సక్సెస్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి మీద జెల్లస్, ఒకరి మీద ఎన్విఎస్ చూపించుకున్న వాళ్ళు అయితే ఇట్లా ఇగో మన ఇట్లనే ఉంటారు, ఇక ఆడదాకా పోరు. బట్ ఆడదాకా పోయారంటే వాళ్ళు ఒక టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరూ వర్షం కురిపిస్తారు. ఎవరైనా సరే వర్షం కురిపిస్తారు ఖచ్చితం. అది అంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్ అనేది ఆస్కార్ నామినేషన్స్లో ఉంది కాబట్టి రామ్ చరణ్ ఎన్టీఆర్ అనేది అమెరికాలో చాలా మందికి తెలిసింది. మరి ఇప్పుడు ఎన్టీఆర్ ఎందుకు పోలేదు, ఓన్లీ రామ్ చరణ్కి ఎందుకు ఇన్విటేషన్ వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు మనం చూసినాం కదా, మన త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ అప్పుడే రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు ముగ్గురు కూర్చున్నప్పుడు ఇది చక్కన నాకు కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి మీ ఇద్దరు పోనీ అని చెప్పారు కదా. ఇప్పుడు కూడా అట్లా అనడేమో, అందుకే ఇద్దరు పోయిండొచ్చు. కానీ ఇప్పుడు ఆస్కార్స్లో బెస్ట్ హీరోస్ అవార్డులో ఎన్టీఆర్, రామ్ చరణ్ పేరు కూడా ఉంది. ఆస్కార్ వచ్చే అవకాశం ఉందా వాళ్ళిద్దరు? అంటే ఆస్కార్ వచ్చే అవకాశం ఉందా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. బట్ వస్తుందా అంటే నాకైతే ఖచ్చితంగా వస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఏదైనా సరే ఒక ఒక ఇంటర్నేషనల్ అంత స్టేజ్ మీద అవార్డ్స్ రావడం ఇట్ క్యాన్ బి ఫ్లక్చుయేషన్ అనిపిస్తుంది నాకైతే. అంటే పబ్లిక్ టాక్ ఎట్లుంటుంది అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కదా. లైక్ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఉన్నప్పుడు కొన్ని నేషన్స్ని కొంతమంది పబ్లిక్ టాక్ని బట్టి డిసైడ్ చేయలేరు కదా, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ఎట్లుంది టాక్ అన్నట్టుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ త్రిబుల్ ఆర్లా మనకి ఆ నాటనాడు సాంగ్ ఇప్పుడు మొత్తం ట్రెండ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎవరో క్రిటిక్స్ ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ఎక్కడ పోయి వినిపిస్తుంది కాబట్టి
ఇంకా ఇదే ద ట్రెండింగ్ ద మోస్ట్ పాపులర్ ఆఫ్ ద వరల్డ్ ద మోస్ట్ పాపులర్ ఇయర్కి ఇదే ట్రెండింగ్ రాబోయే అనిపిస్తే అవార్డు ఇస్తానికైనా సరే ఇంకా ఇచ్చే పడేయండి రా అనాలి కదా. మరి ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆయన మనసులో కోరిక అని చెప్పడం జరిగింది, నేను హాలీవుడ్ సినిమాలు కూడా చేద్దాం అనుకుంటున్నాను, ఒకవేళ ఆయన హాలీవుడ్ పోతే మరి ఇక్కడ జనాలు మిస్ అయ్యే అవకాశం. మిస్ అయ్యే అవకాశమా? ఏమో మిస్ అంటే ఒక స్టేజ్ మీద చేస్తే ఇంకో ప్లాట్ఫామ్ మీద మిస్ అయిపోతారు అనుకుంటే అది చాలా చాలా చిన్న ఆలోచన అది. ఎందుకంటే ఈ మోడర్న్ వరల్డ్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నాయి, వీడియో కా మనం ఎక్కడో ఉంటే అక్కడ ఎక్కడికో మూర్ మీదకి పోయి అక్కడ మార్స్ మీదకి పోయి ఇల్లు కడదాం అనుకుంటుంటే మళ్ళీ హాలీవుడ్కి పోయి దూరం అవుతాడు అనుకుంటే ఇంకా ఏంది భయ ఇది అంత అట్లేం లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే మనకు యాక్టింగ్ అనిపిస్తుంది, మన రామ్ చరణ్ అన్న ఫ్యాన్సే ఏమవుతుంది సినిమా ఇంగ్లీష్ వస్తుంది కింద సబ్ టైటిల్ చూడు రెండుసార్లు చూడు మొత్తం అర్థమవుతుంది మళ్ళీ షెడ్డు చింపు కథం కేలు కథం చరణ్ అన్న ఫ్యాన్. చిరంజీవి పేరు చరణ్ నిలబెట్టాడా లేకపోతే ఇంకా పైకి తీసుకెళ్ళి? యాక్చువల్గా ఇదైతే నాకు పర్సనల్గా అనిపిస్తుంది, లైక్ చిరంజీవి గారి గురించి రాయాలంటే ఆయనకున్న గొప్పతనం గురించి, గొప్పతనం అని కాదు దాన్ని ఏమంటారంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు కదా, దాని గురించి రాయాలంటే ఒక పెద్ద బుక్ రాయొచ్చు. కానీ రామ్ చరణ్ గారి గురించి రాయాలంటే ఒక పెద్ద నవలే రాయొచ్చు. అంతకంటే ఎక్కువ అనిపిస్తుంటాడు ఒక్కొక్కసారి అయితే, అంటే చూస్తుంటాం కదా సోషల్ బిహేవియర్ కానీ పబ్లిక్లో కానీ, తర్వాతకి ఆయన స్వామాలు వేయడం కానీ నాకు స్వామాలు వేయడం అంటే చాలా ఇష్టం ఆయనది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ మోడర్న్ వరల్డ్లో తర్వాతకి ఈ సినిమాటిక్ వరల్డ్లో ఇటువంటి ట్రెడిషనల్ యాంగిల్ అనేది చాలా రేర్ అండ్ దట్ టూ హీఈస్ గోయింగ్ టు ఆస్కార్స్ విత్ దట్ స్వామిమాల అంటే లైక్ హీస్ గాట్ సమ్ రియల్ స్ట్రాంగ్ బేసిక్స్ అనిపిస్తుంది. సో ఇన్ దట్ పర్స్పెక్టివ్ ఐ రియల్లీ సే హీఈస్ వే మోర్ ఇట్ విల్ బిగ్గర్ దెన్ చిరంజీవి ఆల్సో ఇన్ సమ్ పాయింట్స్.